నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటలు ఈరోజు బన్తో చాలా డిఫరెంట్ అండ్ సూపర్ టేస్టీ స్నాక్తో మేము ముందుకు వచ్చానండి దీనికోసం ముందుగా ఆలు స్టఫ్ని ప్రిపేర్ చేయాలి దీనికోసం నేను ఉడికించిన ఆలుగడ్డని తీసుకున్నానండి హాఫ్ కేజీ వరకు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా జీలకర్రని అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి అలాగే కలర్ కోసం కొద్దిగా నేను పసుపు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందాక ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఆలుగడ్డ స్టఫింగ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డని ఇలా మంచిగా మ్యాష్ చేసుకుంటూ వేసేసుకోవాలండి ఈ పోపు అనేది మనకి ఆలుగడ్డకంతా మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మిగిలిన మసాలాస్ యాడ్ చేసుకోవచ్చండి డ్రై మసాలాస్ ఇందులో కొద్దిగా ఉప్పు గరం మసాలా ధనియాల పొడి అలాగే ఆలుగడ్డకి సరిపడా కారపొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్స్ చేసుకోవడం కూడా మనము మొత్తం కంప్లీట్గా ఆలుగడ్డకి మసాలా రసాన్ని పట్టేటట్టు అలాగే ఆలుగడ్డ అనేది కొద్దిగా అడగంటేంత వరకు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా అడుగంటడం వల్ల మనకి ఈ స్టఫింగ్ టేస్ట్ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే నేను కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశానండి ఇందులో మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు చూడండి ఇలా అడుగంటింది కదా అప్పుడు ఆలుగడ్డ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని దింపేసి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి అలాగే నేను ఇది సూపర్ మార్కెట్లో థర్టీ రూపీస్కి బన్ ప్యాకెట్ దొరుకుతుందండి ఆ బన్స్ తీసుకున్నాను నేను ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మిడిలోకి కట్ చేసేయాలండి టూ పార్ట్స్ కింద ఇలా చాక్తో అంటే ఈజీగా మనము కట్ చేసేసుకోవచ్చు ఈ టూ పార్ట్స్ని మనము బజ్జీల కోసం యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు మనము బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం నేను శనగపిండిని తీసుకున్నాను మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి శనగపిండిని తీసుకోవాలండి నేనైతే ఒక పెద్ద కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను అలాగే ఇందులో ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేశానండి క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి యాడ్ చేశాను ఇలా ఇందులో కొద్దిగా నేను ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేశానండి అలాగే మనం తినే కారాన్ని బట్టి కారపొడి కూడా యాడ్ చేశానండి కొద్దిగా ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా సోంఫు అలాగే జీలకర్ర దంచి వేసానండి సోంపు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి దీనికి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధానంలో బ్యాటర్ ప్రిపేర్ చేయడము ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బజ్జీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వరకు మంచిగా కలుపుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టేసి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ స్నాక్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో చూడండి బ్యాటర్ అనేది మనకి ఈ ఈ ఫ్లోలో ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ బ్యాట్ మిశ్రమం అనేది రెడీగా ఉంది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఈ బన్స్కి పట్టించాలన్నమాట ఒకవైపు చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను బ్యాటర్ అనేది కూడా రెడీగా ఉంది మనకి అలాగే ఆయిల్ అనేది కూడా హీట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ బన్ ఉంది కదా వన్ సైడ్ దీనికి వైట్ సైడ్ వరకు మనము ఆలుగడ్డ స్టఫింగ్తో కంప్లీట్గా దీన్ని కవర్ చేసేయాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి స్టఫింగ్ అనేది మన ఇష్టం అండి ఎక్కువైతే ఎక్కువ పెట్టుకోవచ్చు లేదా థిన్ లేయర్గానైనా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా పెట్టేశాను మనకి ఆయిల్ అనేది కూడా పర్ఫెక్ట్గా హీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బన్ ఉంది కదా ఆలుగడ్డ స్టఫింగ్తో దాన్ని ఇలా బ్యాటర్లో డిప్ చేసేసి రెండు వైపులా కూడా మంచిగా కవర్ అయిన తర్వాత వేడివేడి ఆయిల్లో వేసేసుకోవడమే దీన్ని చాలా నార్త్ సైడ్ ఉల్టా వడాపావ్ అని కూడా అంటారండి మన దగ్గర ఎక్కువ యూజ్ చేయరు కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది మనం కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైనా కూడా కొంచెం డిఫరెంట్ స్నాక్స్ లాగా కూడా పెట్టేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మిగిలిన వాటి అన్నింటినీ కూడా ఇలాగే వేసేసుకోవడమేనండి ఒకవేళ ఆయిల్లో పట్టేయన్ని ఆయిల్లో రెండు పడితే రెండు మూడు పడితే మూడు ఎన్నైనా ఇట్లా వేసేసుకొని కంప్లీట్గా మనము ఫ్రై చేసేసుకోవచ్చు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని దీన్ని సర్వ్ చేసేసేయడమేనండి ఇంకా దీన్ని మిడిల్లోకి కట్ చేసి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మసాలాస్ అలాగే గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ అలా కూడా యూజ్ చేస్తారండి కానీ మనము ఇలా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి మనం కట్ చేస్తే ఎంత బాగా కనబడుతుందో స్టఫింగ్తో అంతేనండి చాలా సింపుల్గా అయిపోయేటువంటి బన్ స్నాక్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ గనక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్